కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి అప్పర్ కృష్ణ ఇరిగేషన్ ప్రాజెక్టులో భాగమైనటువంటి ఆలమట్టి డ్యామ్ ఎత్తుని 519 ఫీట్ల నుంచి 524 ఫీట్లకు పెంచడానికి నోటిఫికేషన్ విడుదల చేయమని కేంద్ర ప్రభుత్వానికి కోరడం జరిగింది. ఈ నోటిఫికేషన్ కేంద్ర ప్రభుత్వం విడుదల చేయగానే యుద్ధ ప్రాతిపదికన డ్యామ్ ఎత్తు పెంచడానికి కర్ణాటక ప్రభుత్వం సిద్ధమైంది. స్వయంగా ఆ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అయినటువంటి రమేష్ జార్కిహోలీ గారే ఈ విషయాన్ని చెప్తూ 32,000 కోట్లతో భూసేకరణ చేపట్టడానికి మొత్తం ప్రాజెక్టు కోసం ఒక 61,000 కోట్లు వ్యయంతోటి ఈ ప్రాజెక్టుని యుద్ధ ప్రాతిపదికన చేపడతామని స్వయంగా మంత్రి గారు చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా నేను తెలంగాణ రాష్ట్ర ప్రజల తరపున మరీ ముఖ్యంగా దక్షిణ తెలంగాణ కృష్ణా బేసిన్ పరివాహక ప్రాంతం అయినటువంటి ఉమ్మడి పాలమూరు రంగారెడ్డి నల్లగొండ ఖమ్మం జిల్లా ప్రజల తరపున హైదరాబాద్ కూడా తాగునీటి అవసరాలు ఉంటాయి కాబట్టి హైదరాబాద్ ప్రజల తరపున ముఖ్యమంత్రి గారిని కాంగ్రెస్ పార్టీ తరపున తక్షణమే స్పందించి ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచే ప్రతిపాదనని అడ్డుకోవాలని ముఖ్యమంత్రి గారికి నేను డిమాండ్ చేయడం జరుగుతుంది. పైన కర్ణాటకలో ఆల్మట్టి డ్యామ్ పెంచడము, కింద పోతిరెడ్డిపాడుకు పొక్క పెట్టుకొని నీళ్లు తీసుకుపోతే మధ్యలో ఉన్నటువంటి తెలంగాణకి తీవ్రమైనటువంటి తాగునీటి సాగునీరు ఇబ్బంది రాబోతుంది అనే విషయాన్ని ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తూ చాలా స్పష్టంగా గతంలో కూడా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు వారు బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం కర్ణాటకకి కావలసినటువంటి నీళ్లు వారు వాడుకోవడానికి ఆల్మట్టి ఎత్తు 518 మీటర్లు ఉంటే చాలు అని నివేదిక ఇవ్వడం జరిగింది. ఒకవేళ ఈ ఇవాళ వారు ప్రతిపాదిస్తున్నట్టుగా ఆల్మట్టి డ్యామ్ ఎత్తుని 524 అడుగులకు గనక పెంచితే ఇప్పుడు వారికి ఉన్నటువంటి 173 నిల్వ సామర్థ్యం 173 టీఎంసీల నిల్వ సామర్థ్యం నుంచి అది 303 టీఎంసీల నిల్వ సామర్థ్యానికి పెరుగుతుంది. అంటే దాదాపు 130 టీఎంసీల నీళ్లు మనకు వరదగా వచ్చేటువంటి 130 టీఎంసీల నీటిని వాళ్ళు అదనంగా నిల్వ చేసుకునే అవకాశం వాళ్లకు ఉంటుంది. అంటే ఇండైరెక్ట్గా మన రాష్ట్రానికి వరద వచ్చినప్పుడు మన రాష్ట్రానికి రావాల్సినటువంటి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి 130 టీఎంసీలు మనం కోల్పోవడం జరుగుతుంది. దీని ద్వారా వరద నీటి మీద ఆధారపడేటువంటి తెలంగాణ ప్రాజెక్టులు అయినటువంటి మన రాష్ట్రానికి చెందినటువంటి కల్వకుర్తి పాలమూరు డెండి జూరాల నెట్టెంపాడు భీమా కోయిల్సాగర్ అలానే ఎస్ఎల్బిసి ఈ ప్రాజెక్టులకు అన్నిటికీ కూడా తీవ్రమైనటువంటి నీటి కొరత జరగబోతుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు తక్షణమే స్పందించి అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసి అన్ని పార్టీల నాయకులతో మాట్లాడి కర్ణాటక ముఖ్యమంత్రితో కూడా మాట్లాడి అవసరమైతే కేంద్రానికి ఫిర్యాదు చేసి ఎట్టి పరిస్థితుల్లో ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచడాన్ని అడ్డుకునే బాధ్యత ముఖ్యమంత్రి గారు తీసుకోవాలి.